నిన్నే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇది 2009 కాదు, ఇది 2024. దాడులకు భయపడం, భయపిస్తే భయపడేది లేదు, ఈ రెండు కూడా జరగవని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. మేము చెప్తా ఉన్నాం, నైట్ పూట అధికారంలో ఉన్నాం కాదని చెప్పి మీరు ఏదో జడిపిస్తే జరిచిపోవడానికి మేమేం పిల్లలం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. మీరు నైట్ వెళ్ళి అపార్ట్మెంట్ల మీద సోదాలు, ఇళ్ళ మీద సోదాలు చేస్తే భయపడి కూర్చోడానికి ఎవరు కూడా ఇక్కడ సిద్ధంగా లేరు. ఇలాంటివి మానుకోండి. ఫస్ట్ ఆ రోజులు పోయాయి. ఒక 20 సంవత్సరాల క్రితం ఆ రౌడీజం ఎక్కడా కూడా తినలేక మీ వెనక చాలామంది తిరిగేవాళ్ళు, గుండాయిజం రౌడీజం చేయడానికి. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఒక డాక్టర్ ఉన్నాడు, చాలా హ్యాపీగా బతుకుతూ ఉన్నారు. ఎవరు కూడా చెడు మార్గంలో నడవడానికి ఎవరు కూడా ఇష్టంగా లేరు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇలాంటి దాడులు చేసి భయపించేసి అధికారంలో రావాలనుకోవడం కూడా చాలా తప్పు. మీరు ఏమైనా చేయగలిగితే ఈ రాష్ట్రంలో ఉన్న రోడ్లు బాగు చేయండి, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురండి, ఈ రాష్ట్రం యువతకి ఎంప్లాయ్మెంట్ కల్పించండి. మీకు అవకాశం ఇచ్చారు, మిమ్మల్ని ఒక కుటుంబ పెద్దగా ఇవాళ రాష్ట్రానికి తీసుకున్నారు. ఈ రాష్ట్రానికి మీరు ఏం చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రంలో యువతకి ఎంప్లాయ్మెంట్ ఎలా జనరేట్ చేయాలి, ఇది దేశంలో నెంబర్ 1గా ఉండడానికి నేను ఏం చేయాలో ఆలోచించాలి తప్ప ఎవరి మీద దాడులు చేద్దాం, ఎవరినో భయపెద్దామని చెప్పి చేస్తే మాత్రం ఎవరు కూడా ఊరుకోరు. ఆల్రెడీ అందరూ డిసైడ్, మేము ఒక తప్పు చేసాం, ఒక్క అవకాశం ఉండి, ఒక్క అవకాశం ఉండంటే ఒక అవకాశం ఇచ్చాం, చాలా మిస్టేక్ చేసాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, అన్ని బిజినెస్ వర్గాల ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం దిగిపోతుందా, మళ్ళీ ఎప్పుడెప్పుడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుందా, మంచిగా వ్యాపారాలు చేసుకుందాం. విశాఖపట్నం వదిలి వెళ్ళిపోయినటువంటి దాదాపుగా బిల్డర్స్ కావచ్చు, వ్యాపారస్తులు, ఏ వ్యాపారం చేసుకునే వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసి ఒక్కరు కూడా ఇవాళ విశాఖపట్నం లేరు, మొత్తం బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా తిరిగి రావడానికి ఒక 3 నెలలు టైం పడతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం చాలా బాగా చేసుకోవడానికి అవకాశం ఒక 3 నెలల్లో రాబోతూ ఉంది. అలాంటి పరిపాలన కోరుకుంటున్నారు తప్ప భయపించేసి దందాలు చేసి దాదాగిరి చేద్దామంటే ఎవరు కూడా ఒప్పుకోరు, ఎవరు కూడా సహించరు దాన్ని. మేము అసలు భయపడే వాళ్ళం కాదు, ఇలాంటి భయాలు భయపించేది చేద్దాం అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. ఎట్టి పరిస్థితులు కూడా అలాంటి అలవాట్లు మానుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే ఎలక్షన్లో ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలి, అంతే తప్ప భయభ్రాంతులు చేసి గెలవాలనుకోవడం మాత్రం చాలా పొరపాటు అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఏమి చేసినా కూడా భయపడడానికి ఇక్కడ ఎవరు కూడా సిద్ధంగా లేరని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం.